వైసీపీ అధినేత జగన్ దీక్షల పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు బచావో తెలంగాణ మిషన్ అధ్యక్షుడు నాగం జనార్ధన రెడ్డి కృష్ణా జలాలు మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల హక్కు అన్నారు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరించారు త్వరలో టీఆర్ఎస్ లో ముసలం ఖాయం అన్నారు పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతి ప్రధాని స్పందించాలన్నారు నాగం ఉస్మా నది జలాలు మహబూబు నగర్ రంగారెడ్డి నల్గొండ జన్మ హక్కు ఇలా మా జోలికి రావద్దని చెప్తున్నాను జగన్ తీవ్రంగా నష్టపోయినాం మాకు గ్రావిటీ మీద వచ్చే నీళ్ళని ఇలా లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా తీసుకునే పరిస్థితి తీసుకొని వచ్చినారు జగన్ కాదు కదా ఎవ్వడడ్డుబడ్డ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపలేరు తెలంగాణ ప్రజలమందరం ఏకం కావాల్సిందే ఇటువంటి తాటాకు చప్పుల కుందే బెదరవు గుర్తుంచుకోండి మమ్మల్ని రెచ్చగొట్టవద్దని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగాన్ని ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రం లోపల ఇలా రాజ్యాంగ విలువలను కాపాడుకునేటందుకు తెలంగాణలో ఉండే టీఆర్ఎస్ ఇతర పార్టీలన్నీ ఏకం కావాలి అది ఏకం చేసే ఏకం చేసే ప్రయత్నమే నేను చేస్తున్నాను ఏ ఒక్క మంత్రికి చిన్న పార్టీ అధికారం ఇయ్యని ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం అంటే మీరు మీరు అనుకుంటున్నారేమో ముసలం బుడతది టీఆర్ఎస్ని రాసి పెట్టుకోండి ఎదురు తిరిగిన్నాడు ఎన్టీ రామారావు టోంటోనే ఆ రోజు మేము దించేసినాం ఏంది ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను పశువుల సంతలుగా పశువులను వనుకపోయినట్టు వణుకుపోతుంటాయి ఇదేమి ప్రజాస్వామ్యం ఇలా రాష్ట్రపతి గారు కూడా జోక్యం చేసుకోవాలి దీంట్లో ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలి ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవాలి పార్లమెంటు జోక్యం చేసుకోవాలి